अंदर की शनाती बिडलारा इक मरी मैं खतरनाक वार्ता खतो चाईगा चलो इवद पारी यादाद्री भोरगिरी जिला वलिगोंड मंडलंला बिग टीवी खतरनाक अड़पे हा मर एथ यह समस्या एक् बिग टीवी खतरनाक अब उठना अवसर गिरीकेरा खरे इला पैल शेखर रेड्डी इलाका अड़पेट बिजलारा एमएलए आईने पेद मनि इं मर इक कथ एंटे वरीगौंड मंडल ग्राम पंचायती ग्राम पंचायती पशल दंगल पड़ा इक मर इन आड़ उ दंगल एपड़ा दंगल पशल गोल मार्ट इकडो अंत किंदा उ मरी वलगौंड ग्राम पंचायती कथ ए दीन पुटे मरी पैल शेखर इलाका जरूरत कथ ए मेरी एम उद्धार नो कथ एो इक मुच्छो ये मरी पब्लिक बिटलारा मरी पब्लिक मनसुदी कथ एम कथ नागोदो बट बे मैं चूस्तने मैं बिग टीवी पेद मन से वलिगौंड मंडल वलिगौंड मंडल एम कथ नी पारे निरा यह सरकार दवाखाना सरकार बल्लाकल मनसाई दुंगतन वी अच्छे इनाम का इपू ग्राम पंचायती पशलो दंगल बट पुकार मरी यदो अकड़ गोलमाल असल इटे नींदी एम कदा ये नीलगौंड अंत वलगौंड ग्राम पंचायती मूर्ण ना कोट रूपये प्रजाधन दुर्वयोगी मैं आरोप वेरे आरटी द्वारा समाचार अट विषय कमीशनर आदेश मेरे को डीएलपीओ गारु वलगौंड ग्राम पंचायत तनिखी रिकार्ड सीजीएस जरिगिंदी कानी इप्पटिकी 4 नेललु अधिकार नेटि वरकु असलु एमैंदने विषय मेम वलगौंड सीपीएम पार्टी पक्षान प्रति ग्राम सभल्लो वलगौंड ग्राम पंचायत जरुगुतुन्न अविनीति पै वलगौंड ग्राम पंचायत मडिगल वेलंल विषयंलो गानी अनेक विषयालु कूडा ఈడ సీపీఎం వాళ్ళు ప్రతి విషయంలో కూడా మమ్మల్ని ఖండిస్తున్నారని మాకున్న వాళ్ళల్లో కూడా కనీసం డ్రైనేజీ సౌకర్యం కూడా కల్పించరసొంటి ఈ సర్పంచ్ ఆ రకంగా వివరిస్తుండు ఎందుకంటే సీపీఎం వాళ్ళు అడుగుతున్నారు గ్రామ ప్రతినిధులు ఏమైతున్నాయి 14 నిధులు ఏమైతున్నాయి 15 నిధులు ఏమైతున్నాయి బీఆర్ఎస్ చెప్పు నిధులు ఏమైతున్నాయి అనే విధాలుగా మేము పార్టీ పక్షాన ఎప్పుడు ప్రతి 2 నెలలకొకసారి గ్రామ సభలో ప్రశ్నించడం జరుగుతుంది చెప్పే పెదమా ఇప్పుడు ग्राम पंचायती पैसा लूटी आईनाई शटपड़ व्यवहार अभी राशि रंगाने मुझे पेदमाश अटू मैं शटपड़ कायदा उठाई मैं कायदा चूपा सरपंच वलिगौंड ग्राम पंचायती जो अवनीति पैना चाल रोजल इकड़ी स्थाक फैट दाँटो भाग सीपीएम पार्टी की संबंध पट कमी वालू सपरेट प्रत्येक जिला स्थाई राष्ट्र स्थाई अधिकार दृष्टि अना इकड़े सरपंच गार స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితోటి కుమ్మక్కైండి అని చెప్పేసి మేము ఆరోపణ చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఎమ్మెల్యే గారే రక్షిస్తుండు సర్పంచ్ గారిని వాస్తవంగా పక్కనే ఉన్నటువంటి వెలువర్తి గ్రామంలో సర్పంచ్ అవినీతి చేసిండు అని చెప్పేసి సర్పంచ్ ని రెండు సార్లు సస్పెండ్ చేశారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ లోకల్ స్థానికంగా మడిగల విషయంలో కావచ్చు లోకల్ లో ఉన్నటువంటి ఇంకా మిగతా అనేక రకాల సమస్యలు వచ్చినప్పుడు మిగతా సందర్భంలో డబ్బులన్నీ కూడా లూటీ చేశారు అని చెప్పేసి వీళ్ళు ప్రత్యక్షంగా ఆధారంతో చూపిస్తే అధికారులు స్పందించలే కలెక్టర్ గారు ఎక్కడ కూడా స్పందించలే దీనికి ప్రధాన కారణం ఎమ్మెల్యే గారే వాళ్ళని రక్షిస్తారు అని చెప్పేసి మేము ఆరోపణ చేస్తా ఉన్నాం ఒలిగొండ పట్టణంలో ఉన్నటువంటి 29 సర్వే నంబర్ లో పల్సం రమేష్ అనే ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు 29 సర్వే నంబర్ లో దాదాపు 11 ఎకరాల 5 గుంటల భూమిని ప్రభుత్వ భూమిని ఆ పేదలకు పంచారు కానీ ఇప్పటివరకు అనేక మంది దాంట్లో ఇళ్ళు కొంతమంది నిర్మాణం చేసుకోరు కొంతమంది నిర్మాణం చేసుకోలేదు ఆ ప్లాట్ల విషయంలో పక్కన ఉన్న వాళ్ళు అనేక మంది కబ్జా చేస్తున్నారు అయినా ప్రభుత్వం గాని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మండల స్థాయి ప్రజాప్రతినిధులు కావచ్చు లోకల్ సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అన్నమాట వాస్తవం